తెలుగు సాహిత్యనందన ఛానల్కి స్వాగతం సుస్వాగతం మనం ఈ వీడియోలో చెప్పుకోబోయే అంశం వచ్చేసి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి సంబంధించి విద్యా మనోవైజ్ఞానిక శాస్త్రం టెట్ సిలబస్ అట్లాగే డిఎస్సిలో కూడా అడిగే అవకాశం ఉంటుంది ఆ విషయాన్ని వచ్చేసి అకారాది క్రమంలో పదకోశంలో ముఖ్యమైనటువంటి అంశాలను ముఖ్యమైన అంశాల యొక్క వివరణను ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్ అండ్ షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మొట్టమొదట అవిచ్ఛిన్నత నియమం అని చెప్పేసి అవిచ్ఛిన్నత నియమం అంటే శారీరక ప్రక్రియ నిరంతరం క్రమక్రమంగా సంభవించే ప్రక్రియను అవిచ్ఛిన్నత నియమం అంటారు అవిచ్ఛిన్న అవిచ్ఛిన్నత నియమం అనగా ఏమి అని అడగచ్చు లేకపోతే శారీరక ప్రక్రియ నిరంతరం క్రమక్రమంగా సంభవిస్తే జరిగే ప్రక్రియను ఏమంటారు అని అడుగుతారు దానిని అవిచ్ఛిన్నత నియమం తర్వాత అవసాదము అని ఉంటుంది అవసాదము అవసాదము తన తనను తాను తక్కువవాడిగా అనుకొని నిరాశ భయం వంటి లక్షణాలు కలిగి ఉండడాన్ని ఏమంటారు అవసాదము అంటారు తనను తాను తక్కువగా తక్కువ వాడిని అనుకొని నిరాశ భయం వంటి లక్షణాలు కలిగి ఉండడాన్ని అవసాదము అంటారు దీని కోడ్ చూసుకుంటే భయం నిరాశ అనేవి అవలక్షణాలు ఇక్కడ గుర్తుపెట్టుకోండి కోడ్ కూడా చెప్తాను కొన్నిటికి అవసాదము అంటే అవసాదము అంటే అవలక్షణము అను గుర్తుపెట్టుకోండి అవ అవ అవలక్షణాలు ఏంటివి భయము నిరాశ ఇట్లా అవసాదము అని గుర్తుపెట్టుకోండి తర్వాత మూడో అంశం వచ్చేసి అవధానము అవధానము ఈ అవధానము అంటే అభ్యాసం అభ్యసనం అభ్యసనాన్ని ప్రభావితం చేసే అతి ముఖ్యమైన అంశం ఇది అభ్యసనం అంటే ఏదైనా ఒక చదువుకో ఏదైనా ఒక చదువుకొని దాన్ని నేర్చుకునే దాన్ని అభ్యసనం అంటారు ఈ అభ్యసనాన్ని ప్రభావితం చేసే అతి ముఖ్యమైన అంశం ఇది దీంట్లో మూడు అంశాలు ఏంటంటే అభ్యాసకుడికి వ్యక్తిగత కారకాలు ఉండడం ఒకటి తర్వాత ఉపాధ్య ఉపాధ్యాయ సంబంధిత కారకాలు ఉండడం పరిసరాల కారకాలు ఉండడం ఈ మూడు కూడా అవధానానికి ప్రభావితం చేస్తాయి అభ్యసనాన్ని ప్రభావితం చేస్తాయి ఇక్కడ చూడండి అభ్యాసకుడు వ్యక్తిగత కారణాలు ఒకటైతే ఉపాధ్యాయుడి సంబంధిత కారకాలు ఏంటి అంటే సిక్కవడం తర్వాత పరిసరాలు ఏంటి అంటే శబ్ద కాలుష్యం వల్ల చదవకపోవడం ఈ మూడు కూడా వచ్చేసి అవసాద అవధానము అని చెప్పేసి అంటారు ఇక ఆ తర్వాత అనువంశికత అనువంశికత అంటే అంటే జన్మత వచ్చే లక్షణాలను అనువంశికత అంటారు చాలామందికి తెలుసు తల్లిదండ్రుల నుంచి వచ్చేదాన్ని అనువంశికత అంటారు దీంట్లో నాలుగు అంశాలు ఉన్నాయి నాలుగు అంశాలు ఏంటిదంటే వ్యక్తులపై అన్నిటికంటే ముందుగా ప్రభావం చూపే కారకం ఏంటి అని అడుగుతాడు వ్యక్తులపై అన్నిటికంటే ముందుగా ప్రభావం చూపే కారకం వచ్చేసి అనువంశికత ఇది మానవుని పరికత్వ పరిణితిపైన ప్రభావం చూపేది చూపుతుంది అనువంశికత మానవుల్లో ఎన్ని జతల క్రోమోజోములు ఉంటాయి అని అడుగుతారు ఈ అంశం పైన ఇరవై మూడు జతల క్రోమోజోములు ఉంటాయి మానవుల్లో అనువంశికత క్రమం కనుక చూస్తే మొట్టమొదట కేంద్రకం ఉంటుంది తర్వాత క్రోమోజోమ్లు తర్వాత జన్యువులు తర్వాత డిఎన్ఏ క్రోమోజోమ్లు కేంద్రకం క్రోమోజోమ్లు జన్యువులు డిఎన్ఏ ఇక ఆ తర్వాత అంశం అనుగుణ్యము అనుగుణ్యము దీన్ని ఒక విధంగా చెప్పాలంటే లైక్ సర్దుబాటు అని చెప్పి చెప్పుకోవచ్చు సర్దుబాటు అని ఉదాహరణకు చూడండి నాలుగు కాళ్ళున్న ప్రతి జంతువును కుక్కగా భావించే విద్యార్థులు వాటి ఆకారాన్ని రంగును పరిణామాలను బట్టి ధ్వనిని బట్టి వివిధ జంతువుల తేడాలను గుర్తించడాన్ని అనుగుణ్యము అని చెప్పేసి చెప్పుకోవచ్చు అట్లాగనే కొన్ని ఉదాహరణలు కనుక చూస్తే తెల్లనివి అన్నీ పాలు కాదు నల్లనివన్నీ నీళ్లు కాదు అని పిల్లవాడు భావిస్తే అది దేనికి సంబంధించింది అని అడుగుతాడు తెల్లనివన్నీ పాలు కాదు నల్లనివన్నీ నీళ్లు కాదు అని పిల్లవాడు భావిస్తే అది అనుగుణ్యం అట్లాగే బస్సుకు లారీకి తేడాను గుర్తిస్తే దాన్నేమంటారు అంటే అనుగుణ్యము అంటారు ఆ తర్వాత అనుదైర్ఘ్య పద్ధతి అని ఉంది అనుదైర్ఘ్య పద్ధతి దీంట్లో చూడండి కోడ్ వచ్చేసి అనుదైర్ఘ్యం అంటే దైర్ఘ్యాన్ని దీర్ఘం అని గుర్తుపెట్టుకోండి అనుదైర్ఘ్యం దైర్ఘ్యాన్ని దీర్ఘము అని గుర్తుపెట్టుకుంటే దీర్ఘంగా ఉండేది పరిశోధన ఏదైనా తీసేసి కావచ్చు దీర్ఘం పరిశోధన చూడండి ఐదు సంవత్సరాలు ఉంటుంది పిహెచ్డి దీర్ఘమైనటువంటి దీర్ఘం అంటే పరిశోధన అని గుర్తుపెట్టుకోండి దీనినే దీర్ఘకాల పద్ధతి అని కూడా అంటారు అనుదైర్ఘ పద్ధతిని దీనికి ఉదాహరణలు రెండు కనుక చూస్తే ఒక వస్తువు పైన లేదా వ్యక్తి పైన చాలా కాలం పరిశోధన జరపడాన్ని ఏమంటారు అంటే అనుదైర్ఘ పద్ధతి దీంట్లో ఈ దీన్ని దీన్ని సజాయితీయ పద్ధతి అంటారు ఒక వస్తువు పైన వ్యక్తి పైన చాలా కాలం పరిశోధన చేయడాన్ని సజాయితీయ పద్ధతి అట్లాగే కౌమార దశలో కౌమార దశలో అంటే పది సంవత్సరాల వయసు గల పది మంది పిల్లల్ని తీసుకొని వారినే ఇరవై ఒక్క సంవత్సరాల వరకు పరిశీలించడాన్ని ఏ పద్ధతిలో చేస్తారంటే తిరేకాల పద్ధతిలో అని జరిగే పద్ధతిలో చేస్తారు ఆ తర్వాత అనమ్యత అనమ్యత అనగానేంటి అంటే కండరాలు బిగుసుకొని ఉండడం అవయవాలు కదల్చలేని స్థితిని ఏమంటారు అని అడుగుతాడు కండరాలు బిగుసుకొని ఉండడం వల్ల అవయవాలు కదల్చలేని స్థితిని అనమ్యత అంటారు తర్వాత అమ్నేషియా అని చెప్పేసి అమ్నేషియా అనగానేమిటి ఇక్కడ కోడ్ చూసుకోండి అనేమిషి అనేమిషియా అంటే మత్తు అని చెప్పేసి గుర్తు గుర్తుపెట్టుకోండి కోడు అనేమిషియా అని చెప్పేసి మీకు హాస్పిటల్లో ఇస్తారుగా అనేమిషియా అని మత్తు మందు ఇది కూడా అంతే అనేమిషియా అంటే స్మృతిని కోల్పోవడాన్ని అనేమిషియా అంటారు ఆ తర్వాత అన్వేషణ పద్ధతి అని చెప్పేసి దీన్నే హిస్టారికల్ మెథడ్ అని చెప్పేసి అంటారు అన్వేషణ పద్ధతి హిస్టారికల్ మెథడ్ ఈ హిస్టారికల్ ఈ హిస్టారికల్ మెథడ్లో ఇది గ్రీక్ పదం నుంచి వచ్చింది హూరియస్ అనే పదం నుంచి రావడం జరిగింది దీంట్లో స్పెల్లింగ్ చూడండి హెచ్ఈ ఐఎస్టిఐసి అనేది గ్రీకు పదం యూరిస్ అనే పదం నుంచి రావడం జరిగింది యూరిస్ అనగా కనుక్కోవడం వెతకడం పరిశోధించడం ఈ పద్ధతిని రూపొందించింది ఎవరు అని అడుగుతారు హెచ్ఈ ఆర్మస్టంగ్ రూపొందించాడు హెచ్ఈ ఆర్మస్టంగ్ ఇతను బ్రిటన్ దేశస్తుడు ఇక కోడ్ కనుక గుర్తుపెట్టుకుంటే నీల్ నీళ్ళు ఆర్మస్ట్రాంగ్ అనగానే మనకు గుర్తుందిగా చంద్రుని పైన అన్వేషి చంద్రుని పైన కాలు పెట్టినటువంటి వ్యక్తి చంద్రుడిపైన అన్వేషించాడు అని గుర్తుపెట్టుకోండి నీళ్ళు ఆర్మస్ట్రాంగ్ అన్వేషణ అంటే అన్వేషణ అన్వేషణ పద్ధతి ఆ తర్వాత ఈ పద్ధతి దేని మీద ఆధారపడి ఉంటుంది అని అడుగుతాడు ఈ పద్ధతి ఆచరణ అభ్యాసనం ఆచరణ ద్వారా అభ్యసనం అనే పద్ధతి మీద ఆధారపడి ఉంటుంది ఇది ఎక్కువ అన్వేషణ పద్ధతి ఎవరికి ఉపయోగపడుతుంది అంటే బృంద బోధన పద్ధతి వాళ్లకు బృంద బోధంగా అంటే ఒకే విధంగా కూర్చోబెట్టి గుంపుగా కూర్చోబెట్టి బోధించడానికి ఉపయోగపడే పద్ధతి వచ్చేసి అన్వేషణ పద్ధతి ఈ పద్ధతిని తొలిసారిగా ఏ శాస్త్రంలో ప్రవేశపెట్టాడు అని చెప్పేసి అడుగుతారు తొలిసారిగా వచ్చేసి రసాయన శాస్త్రంలో పరిశోధన రసాయన శాస్త్రంలో తొలిసారిగా ప్రవేశపెట్టారు ఈ కోడుగా గుర్తుపెట్టుకోండి నీలార్మ్ స్ట్రాంగ్ అనగానే చంద్రుడు కదా చంద్రుడు అనగానే సైన్స్ సైన్స్ అనగానే వచ్చేసి కెమిస్ట్రీ అని గుర్తుపెట్టుకోండి అంటే కెమిస్ట్రీ అనగా రసాయన శాస్త్రం తర్వాత ఇంకా ఈ అన్వేషణ పద్ధతిలో వచ్చేసి ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుడు వచ్చేసి స్నేహితుడు మార్గదర్శకుడిగా ఉంటాడు తాత్వికుడుగా కనిపిస్తారు మనకు విద్యార్థికి ఎట్లా కనిపిస్తాడంటే ఉపాధ్యాయుడు అనేవాడు మార్గదర్శకగా మార్గదర్శకుడిగా తాత్వికుడిగా కనిపిస్తాడు దీనిలో బోధించాల్సినటువంటి అంశాలను సమస్యల రూపంలో చెప్పడం అనేది జరుగుతుంది తర్వాత వ్యక్తిగత అభ్యాసనానికి మద్దతు ఇచ్చిన పద్ధతి ఏది అని అడుగుతాడు వ్యక్తిగత అన్వేషణ వ్యక్తిగత అభ్యసనానికి అంటే పర్సనల్గా ఎవరిదాలో అభ్యసించడానికి మద్దతు ఇచ్చిన పద్ధతి వచ్చేసి అన్వేషణ పద్ధతి ఇది వ్యక్తి ప్రాధాన్యతకు అగ్రస్థానం ఇస్తుంది ఇక్కడ గుర్తుపెట్టుకోండి వ్యక్తి ప్రాధాన్యతకు అగ్రస్థానం ఇచ్చినటువంటి పద్ధతి ఏది ఏంటి హిస్టారీలిక మెతలు అన్వేషణ పద్ధతి ఇక దీనికి కూడా పరిమితులు ఉన్నాయి ఆ పరిమితులు ఏంటో చూద్దాం అన్వేషణ పద్ధతి యొక్క పరిమితులు కనుక చూస్తే అన్వేషణ అనగానే చూడండి ఎక్కువ అన్వేషణ అంటే సెర్చింగ్ సెర్చింగ్ అనగానే గుర్తుపెట్టుకోండి టైం వేస్ట్ అని గుర్తుపెట్టుకోండి కోడ్ టైం వేస్ట్ ఇక దీంట్లో ఉండేటువంటి లోపాలను పరిమితులను కనుక చూస్తే ఒక ఆరు ఉన్నాయి వాటిని చూస్తే ఒకటి కోర్సును సకాలంలో పూర్తి కావు ఒకటి అన్వేషణ ఎప్పుడెక్కువ అన్వేషిస్తుంటే కోర్ కోర్సు అనేవి సకాలంలో పూర్తి కావు ఒకటి రెండు అధిక వ్యయం కాలయాపన ఎక్కువ ఉంటుంది తర్వాత సర్వే బుక్స్ ఉండవు సర్వే బుక్స్ అనేవి ఉండవు ఇంకా కాల నిర్ణయ పట్టిక ఇవ్వడం కష్టం అంటే ఈ టయానికి ఇది చేయాలనేది కష్టం తర్వాత సుశిక్తులైన ఉపాధ్యాయులు ఉండరు తర్వాత ప్రాథమిక తరగతులకు వీలు కాదు ఇవన్నీ కూడా ఆరు పద్ధతి ఆరు పరిమితులు ఉన్నాయి కోర్సు సకాలంలో పూర్తి కావడం అధిక వ్యయం కాలయాపన సర్వే బుక్స్ ఉండకపోవడం కాలనిర్ణయ పట్టిక ఇవ్వడం కష్టం సుశిక్తులైన ఉపాధ్యాయులు ఉండకపోవడం ప్రాథమిక తరగతులకు వీలు కాకపోవడం ఈ ఐదు పద్ధతులు ఐదారు పద్ధతులు పరిమితులు ఉన్నాయి అయితే ఉపాధ్యాయుడు అన్వేషణ పద్ధతి ప్రకారం బోధిస్తే విద్యార్థుల్లో పెంపొందించే లక్షణం ఏది అని అడుగుతాడు ఉపాధ్యాయుడు అన్వేషణ పద్ధతిలో ప్రకారం బోధిస్తే విద్యార్థుల్లో పెంపొందించే లక్షణం ఏది అంటే వైజ్ఞానిక వైఖరి అనేది పెరుగుతుంది వైజ్ఞానిక వైఖరి ఇక ఆ తర్వాత అంశం అనియత విద్యా సంస్థలు అనియత విద్యా సంస్థలు దీంట్లో వచ్చేసి ఇప్పుడు ఉండేటువంటి సార్వత్రిక పాఠశాలలు వయోజన విద్యా కేంద్రాలు ఇవన్నీ కూడా అనియత విద్యా సంస్థలు ఇవి పాఠశాలేతర సంస్థలు అంటే పాఠశాలకు సంబంధించిన కాకుండా ఇతర సంస్థలు వీటికి పరిమితి ఏంటిదంటే నియమితమైనటువంటి సమయం ఉండదు ఇక్కడ అడుగుతారు పాఠశాలేతర సంస్థలు ఏవి అంటే అనియత విద్యా సంస్థలు అట్లాగే నియమిత సమయం ఉండనిది ఏది అంటే అనియత విద్యా సంస్థలు తర్వాత అంశం అనుజ్ఞానాయకత్వం అనుజ్ఞానాయకత్వం చూడండి అనుజ్ఞానగానే అనుజ్ఞిస్తాడు రాజా అని ఉంటుంది కదా దాని కనుక చూస్తే దీంట్లో లీడర్ నాయకుడు అనేవాడు ప్రేక్షక పాత్ర మాత్రమే ఉంటుంది కేవలం సభ్యుల కోరిక పైన మాత్రమే సలహా ఇస్తాడు సభ్యులేవైనా సలహా కావాలి ఇది అని అంటే ఆజ్ఞాపిస్తాడే తప్ప మిగతాది కాదు అజ్ఞ రాజు అనేవాడు అనుజ్ఞ ఇవ్వడు దీంట్లో కేవలం సభ్యుల నిర్ణయం మాత్రమే తీసుకుంటారు దీనికే మరొక పేరు ఉన్నది అనుజ్ఞ నాయకత్వానికి రహిత నాయకత్వం అంటారు ఏంటి రహిత నాయకత్వం ఆ తర్వాత అని అనిర్దేశిత మంత్రణం అని అనిర్దేశిత మంత్రణం దీనిని వచ్చేసి కార్లు రోజర్స్ ప్రతిపాదించాడు దీనిని కార్లు రోజర్స్ ప్రతిపాదించారు దీనిని వచ్చేసి సహాయార్థి కేంద్రీకృత మంత్రణం అంటారు కేంద్రీకృత మంత్రణం దీంట్లో వచ్చేసి కేవలం సమస్యను చర్చించి సలహా ఇవ్వడం కానీ ఇది చిన్నపిల్లలకు మానసిక రోజులకు చెల్లదు ఎందుకంటే చూడండి సమస్యను ఏదైనా విద్యార్థి కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళ దగ్గర సమస్య చర్చించి సలహా ఇస్తే దానిని అనిర్దేశిత మంత్రణం అంటారు కానీ ఇది చిన్నపిల్లలు వచ్చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ సరిగ్గా చెప్పలేరు వాళ్ళ సమస్యను కాబట్టి ఇది చిన్నపిల్లలకు అట్లాగే మానసిక రోగులకు చెల్లదు ఆ తర్వాత అంశం అభ్యసనం అభ్యసనం అంటే శిశువు అభ్యసనానికి సన్నద్ధత చూపాలంటే తప్పనిసరిగా ఉండాల్సింది ఏంటి అని అడుగుతాడు దీంట్లో శిశువు అభ్యసనానికి సన్నత చూపాలంటే తప్పనిసరిగా ఉండాల్సింది శారీరక పెరుగుదల మానసిక వికాస పరి పరిణితి రెండు అంశాలు శారీరక పెరుగుదల మానసిక వికాసం పరిణితి తర్వాత అభ్యసన నియమాలు అని చెప్పేసి చూద్దాం అభ్యసన నియమాలు రెండు నియమాలు ఉన్నాయి ఒకటి నవ్యతా సూత్రం రెండు తరచుదన సూత్రం ఈ తరచుదన సూత్రాన్ని పౌనపుణ్య సూత్రము అంటారు రెండు రెండు అంశాలు ఉన్నాయి చూడండి ఒకటి నవ్యతా సూత్రం తరచుదన సూత్రము అని దీంట్లో కనుక చూస్తే తరచుదన సూత్రము అంటే ఎక్కువసార్లు చేయడం వల్ల ఉద్దీపన ప్రతిస్పందనలు మధ్య సంతాన బలం పెరిగితే దాన్ని తరచుదన సూత్రము అంటారు దీనినే పౌనపుణ్య సూత్రము అని కూడా అంటారు ఇది అభ్యసన సూత్రాలు తర్వాత అభ్యసన సంబంధించిన నియమాలు అని చెప్పేసి ఉన్నది ఈ అభ్యసన అనుబంధ నియమాలనే గౌన అభ్యసన నియమాలు అని కూడా అంటారు గౌన అభ్యసన నియమాలు ఇక ఆ తర్వాత అభ్యసనానికి సంబంధించి నిర్వచనాలను చూద్దాం అభ్యసన నిర్వచనాలను కనుక చూస్తే పూర్వభావన ఇంతకుముందు అభ్యసన నిర్వచనం పూర్వభావన ఒకటోది దీంట్లో వచ్చేసి ఏడు భావనలు ఉన్నాయి ఏడు సూత్రాలు ఉన్నాయి వాటిని కనుక కొన్ని కోడ్లు కూడా ఇచ్చాను ఎట్లా గుర్తుపెట్టుకోవాలో చూడండి మొట్టమొదటిది వచ్చేసి ఖాళీ మెదడును జ్ఞానంతో నింపడాన్ని ఏమంటారు అని అడుగుతాడు ఖాళీ మెదడును జ్ఞానంతో నింపడాన్ని అభ్యసనము అంటారు అభ్యాసము అభ్యాసము అని తర్వాత ముందుగా లేని వాటిని పొందడాన్ని సామాన్యు పొందడాన్ని ఏమంటారంటే అభ్యసనం అంటారు ఇది సామాన్యుడు భావన ముందుగా లేని వాటిని పొందడం తర్వాత హిల్ గార్డ్ అనే ఒక అతను ఉన్నాడు హిల్ గార్డ్ అని ఆయన నియమం అభ్యసన నిర్వచనం అభ్యసనానికి నిర్వచనం ఏమని ఇచ్చాడంటే వ్యక్తికి అంతర్గత వ్యక్తికి అంతర్గత సహజ పరిణితికి స్థిరంగా మార్చేది ఏది అంటే అభ్యసనం వ్యక్తికి అంతర్గత సహజ పరిణితికి స్థిరంగా మార్చేవి ఇక్కడ చూడండి కోడు హిల్ గార్డ్ అనుకున్నాం కదా కొండ అంటే హిల్ అని అర్థం కొండ హిల్ కొండ అనేది స్థిరంగా ఉండదు స్థిరంగా ఉంటుంది కొండ కదలకొండ ఇక్కడ చూడండి కొండ హిల్ అంటే స్థిరం అంటే కొండ కాబట్టి కొండ హిల్ అని అర్థం కాబట్టి కొండ హిల్ అని గుర్తుపెట్టుకోండి స్థిరంగా మార్చేవేది అనే వస్తే దాన్ని హిల్ గద్దె చెప్పాడు ఆ తర్వాత పరిసరాల ఇంకొక ఆయన ఉండు మార్పి అని చెప్పేసి ఒకతనుండు మార్పి అభ్యసనానికి ఏమని నిర్వచనం ఇచ్చాడంటే పరిసరాల అవసరాలను ఎదుర్కోవడానికి వీలుగా వ్యక్తిలో కలిగే మార్పునేమంటారు అంటే అభ్యసనము అంటారని మార్పి ఇచ్చాడు పరిసరాల అవసరాలు ఎదుర్కొనడానికి వీలుగా వ్యక్తిలో కలిగేది అభ్యసనము అని ఇక్కడ కోడ్ వచ్చేసి అవసరాలు మారుతూ ఉంటాయి అని గుర్తుపెట్టుకోండి అవసరాలు మారుతూ ఉంటాయి ఇక్కడ చూడండి పరిసరాల అవసరాలు అవసరాలనుంది కదా అవసరాలు మార్పి అవసరాలు మారుతూ ఉంటాయి తర్వాత ఐదవది వచ్చేసి భోజనటైనా ఉన్నాడు ఒకను భోజనటైన ఆయన కానీ చెప్పినటువంటి నిర్వచనం అభ్యసనానికి ప్రేరణ ప్రతిచర్యల మధ్య దృఢమైన బంధాన్ని ఏర్పరిచేది అభ్యసనం అన్నాడు ప్రేరణ ప్రతిచర్యల మధ్య దృఢమైన బంధాన్ని ఏర్పరిచేది అభ్యసనం ఇక్కడ చూడండి కోడొచ్చేసి కలిసి భోజనం చేయడం అనేది దృఢమైన బంధం అంటే విడివిడిగా కంటే కలిసి ముచ్చట్లు చేసుకుంటే దృఢమైన బంధం ఏర్పడుతుంది ఇక్కడ చూడండి భోజ్ అని ఉంది కోడ్ ఆయన చెప్పిన అతను పేరు భోజు కలిసి భోజనం చేయడం దృఢమైన బంధం ప్రేరణ ప్రతిచర్యల మధ్య దృఢమైన బంధాన్ని ఏర్పరిచేది అభ్యసనం అని భోజ్ అన్నాడు ఇది కోడ్ కలిసి భోజనం చేయడం దృఢమైన బంధం అని గుర్తుపెట్టుకోండి తర్వాత ఆరోది అభ్యసన అనేది అనేక శక్తి సామర్థ్యాలు సమకూర్చేది అని ఎవరన్నారు అంటే కిమ్లే అన్నాడు అభ్యసన అనేది అనేక శక్తి సామర్థ్యాలు సమకూర్చేది అని కిమ్లే అన్నాడు తర్వాత లాస్ట్ వచ్చేసి గేట్ అనేట ఒకతను ఉన్నాడు ఆ గేట్ అనేట అభ్యసనానికి ఏమని ఇచ్చాడంటే అభ్యసనం అనేది అనుభవం ద్వారా శిక్షణ ద్వారా జీవి ప్రవర్తనలో కరిగే మార్పు ప్రవర్తనలు అని అన్నాడు అభ్యసనం అనేది అనుభవం ద్వారా శిక్షణ ద్వారా జీవి ప్రవర్తనలో జరిగే మార్పు అని చెప్పేసి అన్నాడు గేట్ ఇక్కడ చూడండి కోడ్ వచ్చేసి గేట్ తెరిచారు స్కూల్ శిక్ష గేట్ తెరిచారు స్కూల్కి అని గుర్తుపెట్టుకోండి గేట్ తెరిచారు స్కూల్కి ఇక్కడ నేను చెప్పాడు స్కూల్లో వచ్చేసి మనుషుల యొక్క ప్రవర్తన స్కూల్ అనగానే శిక్షణ అని గుర్తుపెట్టుకోండి అంటే స్కూల్ అనగానే శిక్షణ కాబట్టి గేట్ తెరిచారు శిక్షణ గేట్ అనగానే నిర్వచనం గేట్ తెరిచారు స్కూల్ శిక్షణ తర్వాత చూడండి అభ్యసనాన్ని అంత్యప్రవర్తన మైనస్ ప్రవేశ ప్రవర్తన ఇజ్ కోల్ట్ ఏమవుతుంది అని అడుగుతాడు అంచె ప్రవర్తన అంటే చివరి ప్రవర్తన మైనస్ ప్రవేశ ప్రవర్తన దీన్ని ఏంటిదంటే అభ్యసనం అవుతుంది ఇంకా ఆ తర్వాత అభివృద్ధి వికాసము అని చెప్పేసి అభివృద్ధి వికాసం అనగానే ఏమిటి అని అడుగుతాడు లేకపోతే ఇట్లా అడుగుతాడు చూడండి సంభావ్యన సంభావనీయత విచ్చుకోవడాన్ని ఏమంటారు అని అడుగుతాడు సంభావనీయత విచ్చుకోవడాన్ని అభివృద్ధి వికాసం అంటారు తర్వాత ఇంకొకటి అభిరుచి అని అభిరుచి అనగానే ఏంటి అని అంటే అభిరుచికి ఒక వ్యక్తి నిర్వచనం చెప్పాడు ఆయనే జేబీ చాప్లిన్ అనేటైనా జేబీ చాప్లిన్ అనేటైనా ఒక నిర్వచనం చెప్పాడు దాన్ని చూస్తే ఒక విషయంపై లేదా ఒక కృత్యంపై ఒక వ్యక్తిపై అతి ముఖ్యంగా అనిపించే ఒక అనుభూతియే అభిరుచి అన్నాడు జేబీ చాప్లిన్ ఒక విషయంపై కృత్యంపై వ్యక్తికి అతి ముఖ్యమైన అనిపించే అనుభూతినే అభిరుచి అంటాడు కోడ్గా వచ్చేసి మనకు చార్లీ చాప్లిన్ అని కానీ చార్లీ చాప్లిన్ గుర్తుపెట్టుకోండి చార్లీ చాప్లిన్ నవ్వించడాన్ని అభిరుచి అన్నాడు కాబట్టి అభిరుచికి నిర్వచనం చెప్పిన ఆయన జేవి చాప్లిన్ ఇక ఆ తర్వాత అహంకేంద్రవాదము అని చెప్పేసి ఉంది అహంకేంద్రవాదము ఈ కేంద్రవాదము అంటే ఉదాహరణకు చూడండి దీంట్లోనే ఉంది అహమనగానే నేను అని చెప్పేసి నేనే గొప్ప అహంకారము అని చెప్పేసి అనుకుంటాం కదా అంటే ప్రపంచం అంతా తన చుట్టే తాను నడుస్తుంది ప్రపంచం అంతా తన చుట్టూ తానే తాన చుట్టే నడుస్తుంది తానే అని నడుస్తుంది కేంద్రీకృతం అని భావిస్తాడు చూడండి అది అహంకేంద్రవాదము అని చెప్పేసి అంటారు అంటే ఉదాహరణకు దీనికి ఉదాహరణకు చూడండి తాను నడుస్తుంటే సూర్యచంద్రులు మేఘాలు తనతో పాటే నడుస్తున్నాయి అనుకోవడం ఎలాంటి వాదము అని అడుగుతాడు తాను నడుస్తుంటే సూర్యచంద్రులు మేఘాలు తనతో పాటే నడుస్తున్నాయి అనుకోవడం అహంకేంద్రవాదం ఆ తర్వాత చూడండి ఆ తర్వాత అమూర్త ప్రచాలక దశ అని చెప్పేసి ఒకటి ఉన్నది దాని గురించి తెలుసుకుందాం అమూల అమూర్త ప్రచాలక దశ దీనినే నియత ప్రచాలక దశ అని చెప్పేసి అంటారు నియత ప్రచారక దశ అని చెప్పేసి అమూర్తము అంటే చూడండి మూర్తం అంటే కంటికి కనిపించేది అమూర్తం అంటే కంటికి కనిపించింది అని అర్థం తర్వాత చూడండి అమూర్త ప్రచారక దశ అంటే ఈ దశ వారు అంచనా వేస్తారు ఈ దశలో ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే అమూర్త ప్రచారక దశలో అంచనా వేస్తారు అంచనా వేసే దశ ఏది అంటే అమూర్త ప్రచారక దశ ఈ దశలో ఉండే వయసు వాళ్ళు ఏది వాళ్ళు అంటే పదకొండు నుంచి పదహారు వయసు వాళ్ళు పదకొండు నుంచి పదహారు వయసు వాళ్ళు అంటే ఉదాహరణకి ఏడో తరగతి నుంచి ఏడో తరగతి కాదు ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు కూడా ఉండొచ్చు పదకొండు నుంచి పదహారు వయసు వాళ్ళు ఈ వయసు వాళ్ళు ఏం చేస్తారంటే చూడండి మూడు ముఖ్యంగా మూడు విషయాలు కనుక చూస్తే రెండు విషయాలు చూస్తే విచక్షణ వివేకంతో కూడినటువంటి ఆలోచనలు చేస్తారు అమూర్త ప్రచారక దశ వాళ్ళు రెండు సమస్యను విభిన్న కోణాల్లో ఆలోచిస్తారు ఈ రెండు అంశాలు విచక్షణ వివేకంతో కూడిన ఆలోచనలు చేస్తారు సమస్యను వివి విభిన్న కోణాలలో ఆలోచిస్తారు ఉదాహరణకు చూద్దాం ఒకటి ఉదాహరణకు భారత క్రికెట్ స్కోర్ వచ్చేసి పన్నెండు ఓవర్లకు నూట ఇరవై బై రెండు ఉందంటే యాభై ఓవర్లలో ఎంత చేస్తుంది అంటే నాలుగు వందల రన్స్ చేస్తుంది అని ఒక అంచనా వేస్తారు చూడండి అది ఎలా ఏ దశలో చేస్తారు అంటే అమూర్త ప్రచారక దశలో వేస్తారు తర్వాత రెండవది ఒక బాలుడు తన ఇంటి నుంచి బడికి వెళ్ళే మార్గంలో ప్రధాన కూడలను సూచిస్తూ స్పష్టమైనటువంటి చిరునామాని లేఅవుట్ రూపంలో గీయడాన్ని ఏమంటారు ఏ దశలో గీస్తారు అని అడిగితే అంటే బాలుడు తన ఇంటి మ్యాప్ను వచ్చేసి రూట్ మ్యాప్ను వచ్చేసి ఒక పేపర్ మీద ప్రజెంట్ చేస్తే దాన్ని ఏ దశలో చేస్తాడంటే అమూర్త ప్రచారక దశలో చేస్తాడు అమూర్తక ప్రచారక దశలో ఆ తర్వాత పక్షి వలె రెక్కలు వస్తే నీకు మనిషికి వచ్చేసి పక్షి వలె రెక్కలు వస్తే బాలుడికి ప్రశ్న ఇస్తారు ఏమని పక్షి వలె రెక్కలు వస్తే గాలిలో ఎగరగలిగితే నువ్వేం చేయగలవు అని అడిగినప్పుడు దానికి ఆయన ఊహించుకొని సమాధానం చెప్తాడు చూడండి అది అమూర్తక ప్రచారక దశలో చేస్తారు ఇక ఆ తర్వాత చూద్దాం అంతర్భావ అం అంతర్భుబి దశ అని చెప్పేసి అంతర్బుబి దశ అని చెప్పేసి ఒకటి ఉంది నాలుగు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల వరకు ఉండేది అంతర్బి దశ ఈ దశ వారు వచ్చేసి వస్తువులను పోల్చుతారు అట్లాగే వర్ వర్గీకరిస్తారు ఈ దీంట్లో వచ్చేసి రెండు పరిమితులు ఉన్నాయి కాన్సర్వేషన్ అట్లాగే ఏకమితి అని చెప్పేసి రెండు పరిమితులు ఉన్నాయి కాన్సర్వేషన్ ఏకమితి ఈ కాన్సర్వేషన్ ఏకమితి అంటే ఏంటిది అనేది కూడా చూద్దాం వాటిని కనుక చూస్తే ఏకమితి కన్సర్వేషన్ కంటే ఏకమితి కనుక చూడండి మొట్టమొదట ఏకమితి అంటే తార్కికమైన ఆలోచన చేయడాన్ని ఆలోచన లేకపోవడాన్ని ఏకమితి అంటారు అనగా అది పర్యారాత్మకమైనటువంటి భావన లోపం ఉదాహరణకు వచ్చేసి నీ పేరేమిటి అని అడిగితే చెప్తాడు కానీ మీ నాన్నగారి పేరే ఏమిటి అంటే చెప్పలేని దశ ఏదంటే ఏకమితి దశ దీన్ని అంతర్ అంతర్భుబి దిశ దశ అని చెప్పేసి అంటారు నాలుగు నుంచి ఏడు సంవత్సరాలు తర్వాత ఒకే పరిమాణం గల ఆకారాన్ని రెండు మట్టి గోళాలలో ఒకదాని ఆకారంలో పేర్చి మళ్ళీ మొదటి ఆకారానికి తీసుకురాగలం అని గుర్తించలేని దశ ఏది అంటే ఏకమితి దశ తర్వాత రాహులనే వ్యక్తి రాకులనే వ్యక్తి తరగతి గదిలో ఎవరు పెద్ద రాకులనే వ్యక్తి వారి తరగతి గదిలో ఎవరు పెద్ద అని ప్రశ్నిస్తే ఎత్తుగా ఉండే వారి పేరు చెప్పడాన్ని ఏకమితి అంటారు ఏకమితి ఆ తర్వాత చూడండి ఇంకోటి కన్సర్వేషన్ అని చెప్పేసి ఉన్నది కదా ఈ కన్సర్వేషను అంటే ఒక బంకమట్టి ముద్దను సాగదీసినప్పుడు మన మునుపటి స్థితి కన్నా సాగదీసిన మట్టి ముద్ద పెద్దదిగా గ్రహించినటువంటి శిశువు కన్సర్వేషన్ అనే భావనను అర్థం చేసుకోలేడు అంటే ఒక బంకమట్టిని ముద్దను సాగదీస్తాం కదా సాగదీస్తే ఆ మూట్ అది పెద్దగా ఉందని గ్రహిస్తాడు తప్ప మునుపటి మట్టే ఉంది అని చెప్పేసి అనుకోడు ఇట్లాంటి భావనను కన్సర్వేషన్ అని చెప్పేసి అంటారు దీనిని చూడండి కన్సర్వేషన్ కోడ్ గుర్తుపెట్టుకోవాలంటే కన్సర్వేషన్ అంటే మట్టి ముద్ద నుండి స్ప్రింగ్కి మార్చేయడాన్ని కన్సర్వేషన్ అని చెప్పేసి అనుకోవచ్చు ఆ తర్వాత అంశం అంతర్ అంతర్వ్యక్తి విభేదాలు అని చెప్పేసి ఉన్నది అంతర్వ్యక్తి విభేదాలు ఒక విధంగా చెప్పాలంటే వ్యక్తి యొక్క దీని లింక్ ఏంటిదంటే దీనికి సరిపోయేది వ్యక్తి యొక్క అంతర్ విభేదము అని చెప్పేసి చూడ చూడవచ్చు దీని కనుక చూస్తే ఇక మిగతా అంశాలను తర్వాత వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియోపై మీ అభిప్రాయాన్ని అట్లాగే ఇంకేదైనా సూచనలు కనుక చేయాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో తెలిపండి అట్లాగే షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ధన్యవాదాలు స్వస్తి